నీకు అధికారం రావాలి వందల కోట్లు వేల కోట్లు దోచుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను అంతా కూలగ కొట్టేసి ఉన్నావు మీద వాడేమో వాడు చదువుకొని పోయి ఓటర్లో పనిచేయాలి ఏమన్నా నాయన అంటే నీకొక నీతి ఇతరులకు ఒక నీతియా అమ్మ వాళ్ళు నిజంగా కూడా చెప్తా ఉన్నామా నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ ప్రజలలో తెలంగాణ ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి తప్పులు అమ్మ అధికారము ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ప్రజలకు సహాయపడే విధంగా నువ్వు ఏదైతే వాగ్దానాలు చేసినావో అవన్నీ చేయాలి ఎక్కడ చేసినావు నువ్వు ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అందరికి ఎంత మందికి ఇచ్చినవు నువ్వు పటం చెరువుల ఇదే కలెక్టర్ దగ్గర శరత్ గారి దగ్గర రెండు రెండు లక్షల దరఖాస్తులు ఉన్నాయి రైట్ మీరు ఇదే విషయం మీద ఇంతకు ముందు కామెంట్ చేశారు సెవెంటీ పర్సెంట్ స్థానికులకి ఉంది మీరు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేకపోయారు ఖచ్చితంగా కేటాయించాలి అని గొంతెత్తి చెప్పారు ఏ సందర్భంలో ఎందుకంటే నాకు బాధేసింది ఎందుకంటే పటన్చెరు నియోజకవర్గంలో కట్టించినటువంటి ఇరవై వేలు ఇండ్లు కట్టించారు ఇక్కడ స్థలాలు ఓరి అవి మా బీద రైతులై ఎక్కడ రైతులై పటన్చెరు నియోజకవర్గ రైతులై వాళ్లకు నలభై సంవత్సరాల కింద ఇందిరాగాంధీ గారు అసైన్మెంట్ ఏదైతే దున్నేవాడికే భూమి అని చెప్పేసి అప్పుడు నలభై ఏళ్ళ కింద ఇచ్చినటువంటి భూములవి ఇక్కడ కొల్లూరు కానివ్వండి అమీన్పూర్ కానివ్వండి ఇక్కడ ఇక్కడ గన్పూర్ కానివ్వండి ఇక్కడ బచ్చిగూడ కానివ్వండి ఇప్పుడు కట్టించిన ఏడైతే కట్టించిండో ఆ ప్లేస్ అన్ని కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అవి బీదవానికి ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు అవి బీసీలు ఎస్సీలు ఇంకా ఎస్టీలకు ఇచ్చినటువంటి అవి ఏం చేసిండు వాళ్ళ భూములను లాక్కొని బలవంతంగా మేము ఇయ్యము అని చెప్పి వాళ్ళు పాపము వచ్చి ధర్నా చేస్తూ ఉంటే లాఠీచార్జ్ చేసి పోలీసు వాళ్ళను పెట్టి కొట్టించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వాళ్ళ పొలాలన్నీ లాక్కున్నాడు మళ్ళీ లాక్కొని ఆడ నువ్వు ఇప్పుడు హై రేంజ్ నువ్వు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు స్థానికులకు ఇయ్యాలి కదా ఇయాల ఒక ఉదాహరణ అమీన్పూర్ లో కట్టిండు అమీన్పూర్ లోకి వాళ్ళకి ఇయ్యాలి కదా నువ్వు ఆ ఊరు వాళ్ళది కదా భూమి అది నువ్వు ఈడ కట్టి నువ్వు హైదరాబాద్ వాళ్ళకి ఇస్తా ఎట్లా అందుకే నేను ఆ రోజు ఏమన్నానంటే ధర్నా చేసినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ విషయంలో స్థానికులకు ఈ భూములు మా భూములు కాబట్టి మా స్థానికులకు డెబ్బై పర్సెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో డెబ్బై కాదు యాభై పర్సెంట్ ఇవ్వండి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పటంచెరులో చెరువులో ప్రోగ్రామ్ పెట్టి హాస్పిటల్ కు ఫౌండేషన్ స్టోన్ అది ఇక్కడ ఆ రోజు ఏం చెప్పిండు మేము కట్టించిన ఇండ్లలో రెండు వేల ఇండ్లు ఇస్తా పటన్ చెరువు అంటే టెన్ పర్సెంట్ ఆ రెండు వేల ఇండ్లు కూడా ఎవరికి ఇస్తున్నాడమ్మా పింక్ చుక్క అమ్ముడు పోతున్న ఇండ్లన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి ఒక కార్మికుడు డెబ్బై వేల రూపాయల జీతం వచ్చే కార్మికునికి మూడు లక్షలు తీసుకొని రెండు ఇండ్లు ఇచ్చారు పటం చెరువులో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర తీసుకుని ప్రూఫ్ ఉంది మూడు లక్షలు తీసుకొని రెండు ఇండ్లు ఒక అతనికి ఇచ్చారు కాదని చెప్పానండి పాషమైలారం ఇండస్ట్రీలో ఆ పేరు చెప్తే పాపం వానికి మళ్ళా ఉద్యోగం ఏడ ఇబ్బంది పెడతారో అని చెప్పి చెప్తలేం మేము ఈ విధంగా బీదవానికి చెందే అటువంటి ఆ రెండు వేలు ఇండ్లు కూడా ఇస్తలేరు రెండు వేల ఇంట్లో ఎవరికి ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళు డబ్బులు తీసుకొని పెద్ద వ్యాపారం అయిపోయిందండి అరే నువ్వు బీదవానికి నిజంగా కూడా వానికి ఇల్లు లేని ఇయ్యండి ఇవ్వండి ఎవడొద్దంటుండు మా పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి మేము అంటలేము ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవాళ ఎనభై లక్షల మందికి బియ్యం ఇస్తున్నాడు ఓన్లీ బీజేపీలోకి ఇస్తున్నాడా ఎనభై కోట్ల మందికి ఫ్రీ ఫ్రీ రైస్ ఇస్తున్నాం మేము ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఇస్తలేం కదా అందరికి ఇస్తున్నాం కదా ఇలా వారి ఇచ్చే నిధులు ఏవైనా కూడా మొన్న ఆయుష్మాన్ భారత్ అని హెల్త్ కార్డ్స్ అమ్మా ఇన్సూరెన్స్ కార్డులు ఐదు లక్షల రూపాయలు హమీన్పూర్ లో ఇచ్చినాం నేనే రెండు రోజులు నిన్ననో మొన్ననో ఇచ్చినా ఆరు వందల కార్డులు ఆడ పోయి పర్సనల్ గా ఆయుష్మాన్ కార్డు కట్టి మేమే యాభై రూపాయలతో కార్డు తయారు చేయించి అక్కడ స్థానిక బీజేపీ నాయకులు ఇచ్చినాము చాలా మంది వేరే బీఆర్ఎస్ పార్టీ ఫోటో ఉంది ఒక ఫ్లెక్స్ లా ఉంది ఆడ వాడి కుటుంబం పది కార్డులు వచ్చినాయి వాడు బీఆర్ఎస్ మేము ఆపినమా కాదని చెప్పమానండి అక్కడ కాషాయ పార్టీకి వాళ్ళు ఆపుతున్నారా మళ్ళీ ఇస్తలేరు కదా గులాబీ పార్టీ కాషాయ పార్టీ అని నేను అంటలే బీదవాడు ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే కామన్ మ్యాన్ అయినా సరే ఏ పార్టీలకు సంబంధించిన డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళ పార్టీ ఇస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఆయుష్ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఒక కార్డు కుటుంబంలో వాడు పక్క ఫ్లెక్సీలో వాడు వాడి పెద్ద ఫోటో ఉందాడు బీఆర్ఎస్ పార్టీ లీడరు బీదవాడు అయినా వానికి ఇచ్చినాం మేము టెన్ కార్డ్స్ ఇచ్చినాం వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులకు పది కార్డులు ఇచ్చినాం ఆడా అట్లా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సొబ్కా సాత్ సబ్కా వికాస్ అందరికి న్యాయం చేయాలండి అధికారం అనేది శాశ్వతం కాదు బీదవాడు ఎవడైనా సరే నువ్వు ఇయ్యాలే కానీ నేను ఇయ్య వాళ్ళకు మా పార్టీ చొక్కా వేసుకొని మా పార్టీకి పనిచేసే వాళ్ళకి ఇస్తామంటే బీఆర్ఎస్ వైఫల్యాలు బిఆర్ఎస్ చేసిన అన్యాయాలు మీరు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మీ ఇద్దరు ఒక్కటే వాళ్ళిద్దరు ఢిల్లీలో మీకు తెలిసిందే ఆ విషయం కుస్తి స్టేట్మెంట్ మీకు మళ్ళీ నేను చెప్పక్కర్లేదు తెలిసిందేంట ఇప్పుడు రాజకీయాల్లో బుడ్ద చల్లడం ఈజీ ఇప్పుడు నాలుకకు నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడుతుంది అసలు కేసీఆర్ గారి మీద ఫైట్ ఎందుకు చెప్పు ఇప్పటి కాంగ్రెస్ చేసిందా కాంగ్రెస్ అపోజిషన్ లో ఫెయిలియర్ కదా కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు అపోజిషన్ లో ఉండి అపోజిషన్ కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఏదో కర్ణాటకలో గెలిచి మేము దున్నేస్తాము మేము ఏదో చేసినాము కాలర్ ఎగరేసుకొని ఛాతీ జింపుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నాడు ఏ ఒక్క కార్యక్రమా చేసేదా బీజేపీ చేసింది కదా ఇలా నిరుద్యోగ కొరకు ధర్నాలు చేసింది ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ పార్టీ కదా ఇలా పేపర్ లీకేజ్ లో మరి ఎవరు చేసిరు పేపర్ లీకేజ్ కోసం అంత పెద్ద అన్ని జిల్లాల్లో ఎడ్యుటేషన్ చేసినాం మేము పోయి స మెదక్లో చేసినాం సంగారెడ్డిలో చేసినాము అక్కడ మహబూబ్ నగర్లో చేసినాము వరంగల్ లో చేసినాము కరీంనగర్లో చేశాము ఎన్ని సభ్యులు అన్నిటికీ చెక్ పెడుతూ వాళ్ళ ఒక మాట మాట్లాడుతున్నారు కవిత గారి లిక్కర్ స్కామ్ ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు వాళ్ళిద్దరు ఒకటి కాబట్టే జరగట్లేదు అంటున్నారు అమ్మా ఇప్పుడు ఈడి ఈడికి సంబంధం ఉన్నటువంటి ఇష్యూ అది లిక్కర్ స్కామ్ ఏదైతుందో మాకేం సంబంధం అది భారతీయ జనతా పార్టీకి అది ఒక సంస్థ ఉంది ఒక సెంట్రల్ ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీ చూసుకోవాలి కదా మాకేం సంబంధం అది ఇప్పుడు ఆమె పోయి సుప్రీం కోర్టులో స్టే తీసుకుంది నవంబర్ ఇరవై తారీఖు వరకు ఎలాంటి ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చి మమ్మల్ని అరాస్ట్ చేయొద్దని చెప్పేసి అవి కోర్టు నుంచి స్టే తీసుకున్నాక మేము ఏం చేయగలుగుతాం దాంట్లో ఈడీ చూస్తుంది అది అమ్మ చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది ఇలా చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయనను చేసిండా చేయలేదా మాకు తెలియదు కానీ ఆయన ఇబ్బంది పడుతున్నాడా లేదా ఇలా జైలు ఉన్నాడు కదా ఆయన అది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందని మీరు అనుకోవట్లేదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తున్నారు కొంతమంది వర్షన్ బిజెపి పై నుండి చక్రం తిప్పుతోంది అంటుంటే ఇంకొంతమంది తెలంగాణ నుండి కేసీఆర్ గారు చక్రం తిప్పారు అని మాట్లాడుతున్నారు అయితే కేసీఆర్ గారికి అగనేస్ట్ గా ఆ సెటిలర్స్ ఓట్ ఏదైతే ఉందో అది బీజేపీ వైపు మళ్ళుతుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ వైపు వెళ్తుంది అనుకుంటున్నారా మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సెటిలర్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అందులో ట్వంటీ పర్సెంట్ ఆంధ్రాకి చెందిన వ్యక్తులు సెటిల్ అయి ఉన్నారు అంటే కమ్యూనిటీ వైజ్ చూస్తే అమ్మా అన్ని క్యాస్ట్లు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు సెటిలర్స్ ఒక ఆంధ్ర వాళ్ళే కాదు ఆంధ్రలో కమ్మాస్ ఉన్నారు కాపుస్ ఉన్నారు శెట్టిబలియా ఉన్నారు అదే విధంగా నార్త్ ఇండియన్స్ ఉన్నారు మార్వడీస్ ఉన్నారు బీహారీస్ ఉన్నారు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ ఒక ఆంధ్ర సెట్లర్సే అని కాదు ఇక్కడ కానీ నిజంగా కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు వలన కొద్దిగా ఇబ్బంది జరుగుతుండొచ్చు మాకు ఇక్కడ నేను జరుగుతలేదు అని అంటలేదు కానీ ఎటువైనా ఇక్కడ అనే అనేవాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు భారతీయ జనతా పార్టీకి ఇలా నిజంగా కూడా నార్త్ ఇండియన్స్ మాక్సిమం బీజేపీ సైడే ఉన్నారు బీజేపీకి ఇస్తారు వాళ్ళు అది ఒక పెద్ద మాకు బ్యాక్ బోన్ అది మాకు ఒక బలము అది భారతీయ జనతా పార్టీ దానికి తోడు యువత ఇలా మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల యువకుల నుంచి నలభై సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణ కానివ్వండి భారతదేశంలో కానివ్వండి ఎక్కువ మటుకు నార్త్ సైడ్ కానివ్వండి అంత బీజేపీ సైడ్ ఫేవర్గా ఉన్నారు ఇలా అన్ని సర్వేస్ చెప్తా ఉన్నాయి మాకు అట్లా అరవై శాతం ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లలో మాయి సుమారు మూడు లక్షల ఎనభై వేల ఓట్లలో ఓట్లు బిలో ఇయర్స్ ఉన్న ఉన్నారు మొదట్లో చూసుకుంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఈ మెదక్ జిల్లాకి సంబంధించిన ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ కి కాస్త అంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అని వాళ్ళం కానీ ఆ గ్రాఫ్ ఎందుకో కొంత వ్యక్తులు మారడం వల్ల రకరకాల అది కొంచెం పట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాట వలన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేని వలన నిర్వీర్యం అయిపోయిందండి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ ల్యా యొక్క ల్యాక్ ఏదైతే ఎంత స్ట్రాంగ్ గా ఉండే రాజశేఖర్ రెడ్డి గారికి లీడర్షిప్ చూసాం మేము డి శ్రీనివాస్ గారు ఆ లీడర్షిప్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఏదైనా చెప్తే నమ్మేవాళ్ళు ఇవాళ పరిస్థితి ఏడుంది కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ లో ఇలా నరేంద్ర మోడీ గారిని ఎందుకు లైక్ చేస్తున్నారు ఈ దేశ ప్రజలంతా కూడా ఆయన ఏదైనా చెప్తే అది జరుగుతుంది నమ్మకంగా దేశ ప్రజలు నమ్ముతా ఉన్నారు ఆయనను ఇక్కడ అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ మీద కేంద్రంలో అట్లనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రాష్ట్రంలో వాళ్ళ దాంట్లో వాళ్ళ కుమ్ములాట ఇవాళ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ మీరు ఎంత వాళ్ళు ఒక స్టేజ్ మీద ఒక ప్లాట్ఫామ్ మీద కనిపించినా వాళ్ళు పొద్దున లేస్తే మళ్ళా ప్లాట్ఫామ్ దిగంగానే కొన్ని బంధువు ఒకటి దొక్కుంటాడు ఇలా అమ్ముకుంటారు కదండీ టికెట్లు నిజంగా మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో ఇలా న్యాయంగా మాట్లాడుతున్నాను నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇలా మల్కాజ్గిరి కానివ్వండి మెదక్ కానివ్వండి ఇద్దరు జిల్లా అధ్యక్షులు వాళ్ళు మెదక్ జిల్లా అధ్యక్షులేమో తిరుపతి రెడ్డి శ్రీధర్ ఏమో మల్కాజ్గిరి అధ్యక్షుడు ఇద్దరు అధ్యక్షులు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి పార్టీకి వాళ్ళు పని చేస్తూ ధర్మంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇలా పార్టీని బతికిస్తున్నారు అక్కడ అలాంటి వాళ్ళకు నువ్వు టికెట్ ఇవ్వకుండా నువ్వు ఒక టికెట్ రెండు టికెట్లు ఒక్క కుటుంబానికి ఇచ్చి నీ పాలసీల్లో లేదు అది కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక్క ఇంట్లో రెండు టికెట్లు ఇవ్వద్దని వాళ్ళ తీర్మానం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇవ్వద్దని డబ్బులు తీసుకుని రెండు ఇస్తా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ చాణక్యం ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదు కాదు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇవ్వడం అనేది మీరు ఎట్లా నేను ఎట్లా చెప్పగలుగుతా ఇప్పుడు డబ్బులకు డబ్బులు తీసుకొని రాష్ట్ర అధ్యక్షుడు వంద కోట్లు తీసుకొని నువ్వు రెండు టికెట్లు ఇస్తే వారు పాపం ఇద్దరు పనిచేసేటోళ్ళు అక్కడ వంద కోట్లని క్లైమ్ చేస్తున్నారు నాకు తెలుసు అదిగేమియలే నాకు రెండు టికెట్లకు వంద కోట్లు ఇచ్చిండు మైనంపల్లి హనుమంతరావు గారు ఎట్లకి వెళ్ళొచ్చిన డబ్బులు దోచుకున్న డబ్బులే కదా కాదని చెప్పి అదే మైనంపల్లి గారు బీజేపీ వైపు చూస్తే ఈ కోట్లు ఇలాంటివన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయేవి కదా అని అపోజిషన్ వాళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి అక్రమంగా సంపాదించిన నాయకులను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయదండి చేసిన ఒకవేళ తీసుకున్నా కూడా పదవులు ఇవ్వదండి వాళ్ళతోటి మొదలు మంచిగా మారాలి ఒక పది ఏళ్ళు పది సర్వీస్ చేయాలి పార్టీకి నువ్వు మంచిగా ఉన్నావు మిస్టర్ క్లీన్ అయినవు అంటేనే నీకేదైనా పదవి ఇస్తారు అప్పటిదాకా పదవి ఇయరు నువ్వు నిన్న కాక మొన్న వచ్చి రెండు టికెట్లు ఎట్లా తీసుకుంటారండి మీరు ఇంతవరకు న్యాయం అది కలకల ముడుతుందండి వాళ్ళది పార్టీకి అది ద్రోహం అండి పార్టీకి అన్యాయం అది ఇప్పుడు ఒక పార్టీలో గా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నానండి నేను చేరి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది నేను సిన్సియర్గా ఆనెస్ట్ గా ఉన్నా నేను చేస్తా ఉన్నా నేను ఏదో నా స్వార్థం నాకు ఉంటుంది కదా నేను ఎమ్మెల్యే కావాలి నాకు అధికారం రావాలి ఏదైనా పార్టీ పదవి ఇవ్వాలి లేకుంటే కేంద్రంలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ చేయాలని నా మనసులో ఉంటుంది కదా నేను పనిచేసిన నువ్వు పక్కకు పెట్టేసి వేరేనో కొన్ని కొత్తగా వాడు డబ్బులు ఇచ్చిన తీసుకొని నువ్వు పార్టీలో తీసుకొని ఇస్తే నా ఆత్మ ఎంత పోషిస్తుంది మీరు నా స్థానంలో ఉన్న అదే అవుతుంది వాడి ఆత్మ క్షమించదు కదా వాడు పాడు నీకు శాపిస్తాడు వాడు నీ నాశనం అయిపోవాలి కాంగ్రెస్ పార్టీ అంటాడు వాడు ఆ శాపం వల్లనే ఇట్లయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఇలాంటి తప్పులు ఎన్నో జరిగాయి చాలా జరిగాయి కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోయిందండి కాంగ్రెస్ పార్టీ అసలు మీకు బీజేపీ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది నేను కూడా అమ్మా ఈ జిల్లాకు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇదే విధంగా క్రష్ అయినా మేము నిజమైన కార్యకర్తలను నిజంగా కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ గా పనిచేసే నాయకులను ఎలగొట్టేసింది పార్టీలకు వెళ్ళి దొంగలు ఏ విధంగా అయితే ఇప్పుడు జాయిన్ చేసుకుంటా ఉన్నారో డబ్బుల కొరకు కకృతి పడి ఇంకా డబ్బులే కాదు అన్నిటికీ ఈ మనం చేయని ఏ పని లేదు అసలుంటి పనులు చేస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు మరి ఎక్కడ పోతుంది పార్టీ మళ్ళా మా ఉసురు తగులుతుంది కదా నిజమైన నాయకులను వదిలేసి నువ్వు దొంగలను అంతా జాయిన్ చేసుకుంటా ఉంటే వాళ్ళకే టికెట్లు ఇస్తే వాళ్ళు కలకల ముడుతుంది కదా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదనో మిమ్మల్ని కాస్త పక్కకు జరిపిందనో బాధ ఇంకా ఉండదా అమ్మ బాధ ఎందుకున్నది చెప్పండి మీరు ఇంత సిన్సియర్గా ఐ డ్రీమ్స్లో పని చేస్తా ఉన్నారు ఎవరో వస్తే నిన్ను పక్కకు పెట్టేసి ఇంకోళ్ళు కుక్క పెడితే నీకు బాధ అవుతుంది కదా అప్పుడు నేను కూడా నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా పని చేసినా రాహుల్ గాంధీ నాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ నేను సోనియా గాంధీ గారు గేట్ ఓపెన్ అయిపోతున్నా మేము వెళ్తే